Ready to move in premium triplex villas at Kollur APR Projects. టాలీవుడ్ ప్రముఖ నటుడు షాయా జైషిండే ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు మహారాష్ట్ర సతారాలోని ప్రతిభ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు పరీక్షలు చేసిన వైద్యులు షిండే గుండెలో బ్లాక్స్ ఉండడంతో యాంజియోప్లాస్టీ చేసి ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ అప్డేట్ ఇస్తున్నారు వైద్యులు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షిండే సార్కు ఏమైందో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే షాయా జైషిండే తన హెల్త్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. నమస్కార్ మాజీ సర్వ రసిక ప్రేక్షక హిత చింతక ज्यांच्या मला खूप शुभेच्छा असतात त्या सगळ्यांना एक सांगायचंय. मला माझी तब्येत चांगली आहे. प्रिकॉशनरी म्हणून मी चेक केलं होतं, त्यात एक ब्लॉकेज होतं की इझिली निघाला, म्हणजे पुढे कधीतरी अटॅक येऊ शकला असता अशी ती होती. पण ते आता पुढे काही होणार नाही. 10 वर्ष मी खूप चांगलं काम करणार आहे आणि आपल्या सेवेत परत येणार आहे. गमती चमती इंस्टाग्रामला असेल, यूट्यूबला असेल, सगळं करू. काळजी करू नका आणि सगळ्या बातम्या ज्या ऐकताय तुम्ही सगळ्या तशाच तशा नाही, पण मी चांगला आहे, आनंदित आहे. तर तुम्हाला शुभेच्छा, तुमच्या शुभेच्छांबद्दल धन्यवाद. ఎన్నో చిత్రాల్లో తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటుడు షాయా జైషిండే April 12 ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు మహారాష్ట్ర సతారాలోని ప్రతిభ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా షాయా జైషిండే గుండె కుడివైపున 99% బ్లాక్లు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. వెంటనే ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే షాయా జైషిండే ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు. అందరికీ నమస్కారం, నేను బాగున్నాను. నన్ను ప్రేమించే నా శ్రేయోభిలాషులు, నాపై చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు. మీ అందరూ నాతోనే ఉన్నారన్న ధైర్యం నాకుందే. చింతించాల్సిన పని లేదు, త్వరలోనే నేను మీ అందరి ముందుకు వస్తాను అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మహారాష్ట్రకు చెందిన షాయా జైషిండే నటుడిగా తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో విలన్, తండ్రి పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, మరాఠీ, కన్నడ వంటి భాషల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఆయన 200కు పైగా చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగులో గుడుంబ శంకర్, ఆంధ్రుడు అతడు, ఠాకూర్, లక్ష్మి, ఆట, దుబాయ్ శ్రీను, పోఖ్రి, అరుంధతి, సోలో, సూపర్, కృష్ణ, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్ మెన్ వంటి సినిమాల్లో నటించి తెలుగువారి మన్ననలు పొందారు. ముందుగా విలన్ పాత్రలు చేసిన షిండే ఆ తర్వాత తండ్రి క్యారెక్టర్స్ కూడా చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక షాయా జైషిండే ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకుని మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.